ఆరట్ల గ్రామంలో ఉన్నాం పబ్లిక్ పాలసీ తెలుసుకునే విషయంలో. నమస్తే అండి. జపన్. ఏ పేరు? మధు. ఎట్లా ఉంది ఊరు? బాగుంది. డెవలప్ అయిందా? బాగా డెవలప్ అయింది. ఏమైంది మీరు చూస్తున్నా? ఇప్పుడు మాకు కిషన్ రెడ్డి సార్ ఉండి మా దగ్గర, మా ఊర్లో బాగా రోడ్లు బాగా వేసింది మాకు ఇప్పటికి, అంతే బాగానే ఊరు డెవలప్ బాగా చేస్తుంది మమ్మల్ని, బాగా చూసుకుంటున్న అందరినీ, ఏమైనా ఉన్నా కానీ ఊర్లోకి వస్తుండు చూస్తుండు మంచిగా చేస్తుంది మాకు. అదే వేదికలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయి, ఒకటి ఉంటుంది రైతు వేదిక. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? రైతులు కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు వస్తాను. రైతు బంధు కూడా వస్తుంది? రైతు బంధు వచ్చింది రీసెంట్గా, కళ్యాణలక్ష్మి కూడా వచ్చారు మా దగ్గర, ఇప్పుడు మన బీసీ బంధు కూడా, అన్ని అందరికి బాగానే వచ్చింది అందరికి. పింఛన్ కూడా పెంచాం, మేనిఫెస్టో ఇచ్చాడు కదా మన, చూసావా? ఆ రీసెంట్గా కూడా పింఛన్ పెంచారు, 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది, అందరికి కూడా బాగానే ఇస్తారు. 15 తారీఖు కేసీఆర్ కొత్త ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు కదా, ఎలా ఉంది చూసారా? బాగానే ఉంది, చాలా అభివృద్ధి బాగుంది. ఇప్పుడు కేసీఆర్ వస్తే మాకు ఇంకా బాగుంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఆయన చేసే పద్ధతి కూడా బాగుంది ఇప్పుడు, మంచిగా చేస్తున్నాయి. ఎమ్మెల్యే పరిస్థితి? ఎమ్మెల్యే ఇంకా గ్రేట్, ఇంకా కిషన్ రెడ్డి సార్ అనేది ఇప్పుడు మేము విద్యార్థులమే కానీ సార్ బాగా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా లోకల్ గెలుసు. గెలుసు ఖచ్చితంగా గెలుసు కిషన్ సార్. మెజార్టీ ఖచ్చితంగా 50000 మెజార్టీ సార్. 300 అయినా అంటారు కదా ఈసారి, కానీ సార్ ఖచ్చితంగా గెలుస్తారు, ఎందుకంటే మల్లెడ అనేది ఇప్పటికి ఊరి ఇప్పుడు మంచాల మండలంలో కానీ ఇక్కడ లోకల్ మల్లెడ అనేది రాలే ఇప్పటిదాకా. ఆయన అసలు వ్యక్తి కూడా తెలియదు ఇంకా ఎవరు మల్లెడ కూడా ఇప్పటి వరకు రాలే. ఇప్పుడు వచ్చిండు, ఇప్పుడు వచ్చి నేను వేస్తే ఒకసారి ఏనుగుతో వచ్చిండు, ఒకసారి గుర్రంతోటి, ఒకసారి గాడితోటి కాదు, డైరెక్ట్ వచ్చి నిలబడాలి. ఒకసారి కాంగ్రెస్కి వెళ్ళి డిలప్ చేసేసారు, ఏం లాభం? ఏం లేదు, వచ్చిండు పోతుండు, వస్తుండు పోతుండు, అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళాలి. ఏం వేస్తున్నారు, ఓట్లు వేస్తున్నామా, ఏం లేదు, వాళ్ళు వచ్చిండు పోతుండా కాదు, ఆయన వచ్చి ఉండాలి ఇడా. ఆయన ఎక్కడో ఉంటాడు, 5 తారీఖు ఉంటాడు పోతాడు, ఇక్కడ లేని ఆయన వచ్చి 3 సార్లు గెలిచిండు కదా, మరి ఆయన వ్యతిరేకత ఉంటుందా? ఏం వ్యతిరేకత ఉండదు, గంటసాడు గంట గెలిచాడు ఆయన 50000 మేరతో గెలిచి ఖచ్చితంగా. సో పొద్దున్నీకి చేసిన పబ్లిక్ పల్స్లో ఈరోజు మరి మరొక యువకుడు మనతోటి, ఆయన తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. నమస్కారం సార్. ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. స్టడీ ఏ ఊరు అన్నా మీద? ఆరుట్ల. ఇది ఎట్లా ఉంది మీ రూట్లా? చాలా అద్భుతంగా ఉంది. జరిగినాయి డెవలప్మెంట్స్? రోడ్లు కానీ అసలు ఇంతకుముందుకు ఈ రోడ్లలో అసలు సింగిల్ వే ఉండే, అసలు సింగిల్ వే అంటే అది కూడా మంచి లేదు, మొత్తం గచ్చల రోడ్లు అసలు ఘోరంగా ఉండే. ఇక్కడ చౌరస్తా నుంచి అక్కడ హాస్పిటల్ వరకు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చారో దాని తర్వాత అసలు ఊళ్ళలో డబల్ రోడ్లే కానీ, మంచినీటి సౌకర్యమే కానీ, మంచి మంచి పథకాలతోటికి కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు. అలాగే ప్రజలు కూడా కేసీఆర్ వైపే చూస్తూ ఉన్నారు. అసలు రాబోయే ఎలక్షన్లో కేసీఆర్ గారికి మద్దతుగా చాలామంది యువకులు కానీ, ప్రతి ఒక్క కులవాసులు కానీ, కుల పెద్ద మనుషులు కానీ అందరూ కూడా ఏకమై కేసీఆర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్లాన్లో ఉన్నారు. అసలు ఎన్ని ఎంతమంది ఏం చెప్పినా కాంగ్రెస్ కూడా కానీ చాలా పెద్దవాళ్ళు కూడా మాటలు మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారు 100% గెలుస్తారని మా యువకులు కూడా, ఆటల గ్రామస్తులు కూడా, మాతో పాటు యువకులందరూ కూడా, మేము కూడా కేసీఆర్ దగ్గరగా అటువైపే చూస్తున్నాం. మీ ఎమ్మెల్యే పరిస్థితి? ఎమ్మెల్యే గారు చాలా అద్భుతమైన మనిషి, అద్భుతంగా వాళ్ళు ప్రజలలో ముందుకెళ్తున్నారు. ఇంకోటి మా బంటి అన్న సహకారంతో యువకులు కూడా మేము నాయకులుగా ఎదగాలని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, మేము కూడా అదేవిధంగా వాళ్ళ అడుగుజాడలు మేము కూడా ఉన్నాం. మద్దతు ఇస్తారు మంచి అడుగుంటారు? 100% మొదటి సినిమా చూసిన జూనియర్ ఎన్టీఆర్ లాగుండు మనోడు. ఏం పేరు బ్రదర్? శివ. ఏం చేస్తావు శివ? నేను మార్కెటింగ్ చేస్తా. రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్. ఎట్లా ఉంది దందా? ఇప్పుడైతే కొంచెం డల్ ఉంది, ఎలక్షన్ కాబట్టి. ఎంత ఉంటుంది వయసు? 23. సంపాదించిన మరి ఏమైనా? ఇప్పటికైతే ఏం సంపాదించుకోలే స్టార్టింగ్. ఎందుకు మరి జల్దీ దిగిన రియల్ ఎస్టేట్? ఇక దిగాలనిపించింది, ఏదున్నా తొందర సంపాదించాలి. ఊరు ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా అంటే రోడ్లు కానీ లైట్లు కానీ, ఇక్కడున్న యువత కూడా ఎలాంటి చెడాలు అట్లా పోకుండా అందరు రాజకీయంలో కానీ విద్యలో కానీ అద్భుతంగా ఉంది. ఎమ్మెల్యే మంచి చేస్తుండ? ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు. ఇంకోటి ఎంకేఆర్ ఫౌండేషన్ కూడా ఇబ్రహీంపట్నం మొన్న 1200 జాబులు వచ్చినాయి కానిస్టేబుల్స్. గెలుస్తాడు మరి సార్? కంపల్సరీ గెలుస్తాడు, 50000 మెజార్టీ రాబోతుంది ఎమ్మెల్యే గారికి. 50000 మెజార్టీ ఈజీగా. గొప్ప ఏం కాదు కదా? గొప్ప ఏం కాదు, 100% 50000 మెజార్టీ రాబోతుంది అంతే. ఇచ్చలేని చెప్పట్లేదు మీరు? లేదు 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 లేదు. ఇంకోటి ఆపోజిట్ క్యాండిడేట్ జనాలలో ఉన్నాడు మల్లెడ్డి రంగారెడ్డి. ఆయన ఎట్లా తెలుసు మీకు? ఎలక్షన్ మూమెంట్లో వస్తాడు, డబ్బు వంచుతాడు, ఎలక్షన్ టైంలోనే బయటకు వస్తాడు. మాకు ఎప్పుడైనా సరే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 24 గంటలు జనాలలో ఉంటాళ్ళు మాకు కావాలి. బీజేపీ కూడా దయానందకి ఇచ్చారు, ఆయన పరిస్థితి ఎట్లుంటుంది?
ఆయన ఊరో తెలువదు ఇక్కడ ఊరో తెలువదు మరొక వ్యక్తి అంటే తెలుసుకుందా నమస్తే సార్ ఇక్కడికి పోతురు ఇంటికి వెళ్తున్నా సార్ ఏం చేస్తుంటారు నా బిజినెస్ ఎట్లా బిజినెస్ మంచిగా ఉంది గ్రామం ఎట్లా మంచిగా ఉంది మా గ్రామం ఇప్పుడు డెవలప్ అయిందా ఆ డెవలప్ అయింది ఏమేం చేస్తారు మీరు చూస్తున్నా రోడ్లు కానీ ఈ బిల్డింగ్స్ డాక్రా బాయ్ అనాలు అవి అన్నీ బాగానే ఉంది ఇప్పుడైతే పర్సనల్ ఎమ్మెల్యే బాగానే చేస్తుంది ఎమ్మెల్యే నిధులు ఇస్తుండా ఇస్తుంది మంది నిధులు వేయట్లేదా ఇస్తుంది ఇస్తుంది ఎలక్షన్లు ఎలక్షన్ పక్కా మళ్ళా మంచిడే ఏ గుర్తు బిఆర్ఎస్ కార్ గుర్తు కేసీఆర్ గెలుస్తా పైన కేసీఆర్ కూడా వస్తాడా మీకు ఏమైనా రంజాన్ తోఫా కానీ వచ్చిందా వచ్చినాయి ఆదిమ వర్క్లు ఏమైనా వచ్చినాయా వచ్చినాయండి మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ ఏం పేరు భాస్కర్ ఇంకా ఉరుకుతున్నావు ఛాయ్ తాగుదామని వచ్చిన ఛాయనా ఈ సమయం ఛాయ్ తాగేదేనా ఛాయ్ తాగుతాను ఛాయ్నే తాగుతా మంది కూడా తాగా నేను అందుకే సమయం వేట్ అయిందని ఎక్కడ ఉంటావు ఇక్కడనే ఉంటా వార్డు సిక్స్ మీ వార్డు డెవలప్ అయిందా ఆ మంచిగానే ఉంది జరంత మంచిగానే ఉంది జరంత అంట జర మంచిగానే ఉంది ఏం పేరు మీ పేరు భాస్కర్ ఇంటి వరకన్నా పింఛన్ వస్తుంది ఎవరికి వస్తుంది మా అమ్మకి వస్తుంది ఎంత వస్తుంది 2000 వస్తుంది నీకేమన్నా నా నేను తీసుకుంది నేనే అమ్మకి ఇవ్వాలి కానీ నేను కేసీఆర్ పెద్ద కొడుకు అంటదా మీ అమ్మ అంటుంటాడు కేసీఆర్ ఎప్పుడు అంటే అనదు కానీ ఇక మంచిగానే ఉందిలే ఎమ్మెల్యే చేస్తుంది మంచిగానే చేస్తుంది గెలుస్తాడా గెలుస్తాడు ఇస్తావు మద్దతు ఇస్తాం ఎందుకు ఏమన్నా ఆమెకి 2000 ఇస్తుండే కనుక నేను ఉండదు కదా అట్లా ఏముండదు గెలుస్తాడా గెలుస్తాడు ఏ గుర్తు నా కార్ గుర్తు మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందా ఏం పేరు సార్ మీ పేరు సంతోష్ కుమార్ ఎట్లా ఉంది దందా మామూలుగా బయట పర్వాలేదు కొద్దిగా 100 యూనిట్లు ఫ్రీ అన్నాడుగా చేస్తుండా చేస్తుంది చేస్తుంది నిజమేనా నిజమే అదైతే నమ్మొచ్చా అంటే ఇప్పటికైతే మాకైతే నిజమే చేస్తుంటాయి ఈ షాపులు మీ ఊళ్ళో మా ఊళ్ళో అంటే 10 ఉంటాయి ఎట్లా ఉంది మాది మామూలుగా ఇంతకుముందుకి ఎట్లా అనిపించేది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి 100 యూనిట్లు ఫ్రీ ఇచ్చిన కొంచెం కరెంటు కదా కొంచెం ఫ్రీ ఉన్నందుకు కొంచెం హ్యాపీ ఎంతమందికి బిల్ ఎంత వచ్చాయి 300-400 వచ్చింది 300 మిగులుతున్నట్టు అనుకోవచ్చు 300 మిగులుతున్నట్టు అంతే ఇంకేమైనా వచ్చిందా మీ ఇంట్లో కేసీఆర్ సంబంధించిన కిట్లు కానీ కేసీఆర్ కిట్లు కానీ కేసీఆర్ బంధు కానీ ఇప్పటివరకు అయితే రాలేదు ఇప్పుడు మామూలుగా అంటే బీసీ బంధు పెట్టుకున్నాం మరి పింఛన్ వస్తాం మీ అమ్మలాంటి వాళ్ళ కోరక మీ నాయన మా నాన్నకు వస్తుంది ఎంత వస్తుంది 2000 వస్తుంది హ్యాపీనా హ్యాపీ ఎమ్మెల్యే వస్తుంటారు అప్పుడప్పుడు మీ ఊరికి వస్తుంటాడు డెవలప్ చేసినావా చే రోడ్లు అయినాయి రోడ్లు డెవలప్ ఎలక్షన్లు కూడా వచ్చినాయి కదా మద్దతు ఉంటుందా ఎమ్మెల్యేకి ఇస్తావా కాంగ్రెస్కా బీజేపీ ఇప్పుడు అంటే ఇప్పుడు అయితే రోడ్లు అయినందుకు ఎమ్మెల్యేకి వెళ్తే చేయాలి ఏ గుర్తు అయినది ఏంటి సార్ ఏ గుర్తు కారు దే గుర్తు ఇప్పుడు మీ ఎమ్మెల్యే దే గుర్తు కారు గుర్తు వేసినావా లాస్ట్ టైం ఓటు వేసింది ఈసారి కూడా మరి ఆయనకి ఈసారి కూడా ఆయనకి 3 గెలిచింది కదా 4వ సారి మరి ఉంటుందా మద్దతు ఉంటుంది ఉంటుంది నేను ఏదైనా కారు అడుగుతుంది కదా అట్లేం లేదు అట్లేం లేదు అంటే కారు కాదు ఏం కాదు చేస్తాం కారు ద్వారా ప్రచారం చేస్తుంది అట్లేం లేదు అట్లేం లేదు ఎలా మనసులో ఏముందా ఇప్పటికైతే పర్వాలేదు ఇప్పుడు కనిపించాలి పర్వాలేదు మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం నమస్తే బ్రదర్ నమస్తే అండి ఏం పేరు యాదగిరి యాదగిరి ఏం చేస్తుంటావు నేను సెంట్రీ వర్క్ చేస్తాను ఎట్లా ఉంది దందా నడుస్తుంది మంచిగా తెలంగాణ వచ్చాక మంచిగా ఉందా మీ బతుకులు బాగున్నాయా ఉన్నాయి ఉన్నాయి అంటే బాగున్నాయా బాగాలే ఉన్నాయి ఉన్న కాడికి ఉన్నాయి భూమి ధర బాగా పెరిగింది మీ సైడ్ భూమి ధర పెరిగింది రైతు బంధు లాంటివి ఏమైనా వస్తున్నాయి మీకు పథకాలు వస్తున్నాయి ఎంత వస్తుంది రైతు బంధు వస్తుంది ఎంత వస్తుంది అంటారా ఎకరాలు ఎకరానికి 5000 అంటే సంవత్సరం 10000 ఇప్పుడు 12000 ఏదో చేస్తా అంటుండే ఇంకా 1000 పెంచుతా పెంచుతాను కానీ ఇంకా పెంచలేదు చూసినావా కేసీఆర్ మేనిఫెస్టో చూసినావా చూడలే ఇంకా ఇంతమందికేమో రైతు భూమి ఉన్న రైతు చనిపోతేనే రైతు భీమా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు చనిపోయినా కూడా 5 లక్షలు ఇస్తా అంటుండు కదా మంచిదేనా మంచిదే అది 2000 పెంచారు మంచిదేనా మంచిది వాళ్ళకి 5000 కూడా చేస్తూ అంటారు మరి అది కూడా మంచిదే ఇప్పుడు వికలాంగులకు 4000 నుంచి 6000 చేస్తూ అంటారు మంచిదేనా మంచిది కొంతమంది ఏమో ఎందుకు ఇస్తుండే అంత ఓవర్ కానీ కొంతమంది అంటారు మరి ఏం చేయాలి దీన్ని ఇక అది మరి ఇస్తుండగా మరి ఈ రైతు బంధు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని కొంతమంది ప్రశ్నిస్తారు మీకు ఎలాంటి ఆలోచన ఉందా మాకేం ఆలోచన లేదు ఇచ్చేది 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 ఎమ్మెల్యేట చేస్తుండు బాగా చేస్తుండ చేసేంత చేస్తుండు అట్లా గెలుస్తుందా మరి సార్ వస్తే వస్తుండొచ్చు మీ మద్దతు ఉంటుందా మా మద్దతు అంటే అవ్వరు కల్లా 30 తారీఖు లోపే
అదే అదే ఇప్పటిదాకా బాగా చేసినా లేదా చేసిండు ఇస్తారా మద్దతు అభివృద్ధికి ఇస్తావా మద్దతు ఇస్తాం చాలా ఇంకా వేరే వాళ్ళు వస్తే ఇంకా బాగా చేస్తారేమో లేకపోతే అని ఆలోచన ఉందా అదే అదే ఉన్నది ఏం లేదు కారు కుర్తే సరే సరే అంటారు నేను అనటం కాదు మీరు చెప్పు ఓకే ఓకే నేను ఓకే అంటలేను నేను ఆయన పార్టీ కాదు ఏదో నేనేదో అంటున్నాను కారు కుర్తే పక్కనా పక్క 30 లోపు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఎస్పీ వాళ్ళు వస్తే మరే అవకాశం ఉంటుంది ఇక అక్కడ మనం అయితే అక్కడ మారుతురు కదా ఎట్లు వాడి అట్లా ఆరుట్ల గ్రామంలో మరొక వ్యక్తి అంటే తెలుసుకుందాం ఏం పేరు సార్ మీ పేరు నా పేరు సురేష్ సురేష్ ఏం చేస్తుంటారు డ్రైవర్ ఏం డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేస్తుంటారు ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా ఉంది పరిస్థితి మీద హైదరాబాద్లో డ్రైవింగ్లో చాలా కష్టంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాకు అనుకూలంగా కేసీఆర్ ఉండు మా దేవుడు కేసీఆర్ ఎందుకట్లా రైతు బంధు ఇస్తుండు కళ్ళని లక్ష్మి ఇస్తుండు డబుల్ బెడ్రూము ఇస్తుండు కాబట్టి మా దేవుడు కేసీఆర్ వచ్చిందా వచ్చింది మా నాయన చచ్చిపోతే 5 లక్షలు వచ్చింది మా చెల్లె పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు వచ్చేసింది హ్యాపీ అంట హ్యాపీ గెలుస్తారా ఎమ్మెల్యే ఇక్కడ ఖచ్చితంగా ఎంత మెజార్టీ 100 మెజార్టీతోకి మన మంచిరెడ్డి కిషన్ గెలుస్తుడు మాట లేదు ఇంకో మాట లేదు ఇంకా మరొక వ్యక్తి అంటే తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ ఏం పేరు సార్ నా పేరు భూపాల్ సార్ ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం చేస్తా సార్ ఎట్లా ఉంది వ్యవసాయం మంచిగా ఉంది సార్ కేసీఆర్ పరిపాలన వల్ల నేను అడగలే ఇంకా కేసీఆర్ దగ్గర రాలేదు ఇంకా నేను రైతు గురించి చెప్తున్నా అప్పుడు వ్యవసాయం చేయాలంటే 10 రూపాయలు పుట్టగది కాకపోయేది ఇప్పుడు ఆయన వల్ల డబ్బులు వస్తున్నాయి మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నా 4 విత్తనాలు వేసుకుంటున్నా లాభం పొందుతున్నా సార్ అది మరి గెలుస్తారా మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే గెలుస్తానే మరి తప్పకుండా ఒక్కరే వేస్తారా ఒక్కరం కాదు సార్ మొత్తం రాష్ట్ర ప్రజలు మొత్తం ఇదే కోరుకుంటారు ఎక్కలేని పథకాలు తీసుకొచ్చింది ఆయనే ఫస్ట్ ఎందుకు తీసుకొచ్చిండు ఇప్పుడున్న పథకాలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదు కళ్యాణ లక్ష్మి తెచ్చిండు దళిత బంధు తెచ్చిండు షాది ముబారక్ తెచ్చిండు మళ్ళీ ఇప్పుడు గ్యాస్ది 4000 అంటుండు సార్ 400 అది తెస్తుండు మంచి మంచి పథకాలు పెడుతుండు తప్పేం లేదు సార్ ఆయన దాంట్లో గెలుస్తాడు గెలుస్తాడు తప్పకుండా ఇది మా సో ఆరుట్లలో మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి ఏం పేరు మీ పేరు రాజ్కుమార్ కంటిచూపు పుట్టుకతోటేనా లేకపోతే మధ్యలో పోయిందా పుట్టుకతోటే సార్ ఎటువంటిది అప్పుడు జీవన విధానం ఎటువంటిది అప్పుడు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉండేది ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్ మంచిగానే ఉంది 4000 ఇచ్చినాక హ్యాపీనా హ్యాపీ సార్ పట్టించుకుంటారా ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటారు సార్ 6000 ఇస్తా అంటున్నారు మరి గెలిస్తే ఎటువంటి పరిస్థితి మీద మా తరపు నుంచి అంటే గెలిచే అవకాశాలు ఉంటాయి 100% గెలుస్తాడు వస్తారా కేసీఆర్ వస్తాడు సార్ మంచి ఉంటుందా మీ మద్దతు ఉంటుంది సార్ ఏ గుర్తుంది కారు 6000 ఇస్తా అంటున్నారు మరి నమ్మకం ఉందా కేసీఆర్ మీద ఉంది సార్ ఎందుకంటే ఎప్పుడు మాట తప్పలేదు మా విషయంలో మాటకు కొన్ని అనివార్య కారణాల చేయలేకపోవచ్చు అవి కూడా ఒకవేళ టైం లేక చేయలేకపోవచ్చు చేస్తాడనే నమ్మకం కూడా ఉంది అవి అన్నీ ఒకవేళ మర్చిపోయినా కానీ మళ్ళీ గుర్తు చేసుకొని మరీ చేస్తాడు ఒకవేళ గెలిస్తే ప్రతిపక్షాలు కూడా మేము కూడా పింఛన్ ఇస్తా అంటారు మరి నమ్ముతావా ఇక కొంతమంది గెలిచినాక మారే అవకాశాలు ఉంటాయి ఈసారి కేసీఆర్ సార్ మాత్రం మారాడు సార్ మళ్ళీ ఈసారి గెలవాలనుకుంటున్నావా నీ ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటున్నాను సార్ దేవుని కూడా మొక్కుంటున్నాను రోజు